Hi friends, welcome to our channel. In video lo mana advanced fabric painting andi button bed technique chestam tutorial number 1 andi idi manam enta palchaga vesukovalante anta anta light ga water apply chesi vesukovalandi nenu chupinchedi ippudu nenu denni chupistunnan ante oka georgette or synthetic cloth me chupistunnanu synthetic cloth me chaala jaataga vesukovali cause water spread ayipothundi kabatti ప్రాక్టీస్ అవుతుంది. మీరు కూడాను సింథటిక్ క్లాత్ తీసుకుని దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటే మీకు బాగా హ్యాండ్ పర్ఫెక్ట్ అవుతుందండి. యాజ్ యూజువల్గా ఫస్ట్ డిజైన్ ట్రేస్ తీసేసుకున్నాను. నెక్స్ట్ డిజైన్ మీద మనం లోపల వైపు లైట్గాను వాటర్ అప్లై చేయాలండి బ్రష్ తోటి. మీకు కావాల్సిన బ్రష్ ఏంటంటే 6 నెంబర్ తీసుకోండి. 6 ఉన్నా పర్వాలేదు, 8 ఉన్నా పర్వాలేదు. రౌండ్ బ్రష్ ఏమో 3 కానీ 1 కానీ దగ్గరించుకోండి. కావాల్సిన కలర్స్ ఏంటంటే రెడ్ మూవ్ కలర్ ఆర్ వైలెట్ తీసుకోండి, వైట్ గోల్డెన్ ఎల్లో గ్రీన్ అండ్ బ్లాక్. ఫస్ట్ మనం పెటల్స్లో మధ్యలో లైట్గాను వాటర్ అప్లై చేయాలండి. మరి అడ్జస్ట్కి వచ్చేస్తే మీకు స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి మీరు పెటల్ మధ్యలో అప్లై చేయండి స్లోగాను, అది అడ్జస్ట్ వైపు అదే స్ప్రెడ్ అయిపోతుంది. మీరు క్లాత్ని ఇటు అటు కదల్చుకోదండి. ఫ్రేమ్ని ఫిక్స్డ్గా ఒక టేబుల్ మీద పెట్టుకుని దాని కింద కార్డ్బోర్డ్ కానీ ఏదైనా పెట్టుకొని కింద మీకు మళ్ళీ కలర్స్ అంటకుండా పెట్టుకుని అప్పుడు వేయండి. కాజ్ ఎందుకు చెప్తున్నానంటే అండి, ఫిక్స్డ్గాను ఒక టేబుల్ మీద పెట్టుకుని వేయమని చెప్తుందంటే మీకు ఇటువైపు టిల్ట్ చేస్తే మీకు ఫ్రేమ్ అటువైపు మీకు బయటికి స్ప్రెడ్ అయిపోతుంది కలర్ అంతాను, అది మన అవుట్లైన్ అవతలకి. కాబట్టి నీట్గా రావాలంటే మనం లైట్గా దాని మీదే పెట్టుకుని అలా వేసుకోవాలి. తర్వాత నేను బ్రెడ్లో వైట్ కలిపి లైట్ పింక్ తీసుకొచ్చాను. సెంటర్ నుంచి ఎడ్జస్ వైపుకి మూవ్ అప్లై చేసుకుంటూ వచ్చానమాట. రెండు షేడ్ ఇస్తాను చూడండి. లైట్ కలర్స్ లైట్గాను తీసుకోవాలి. ఇష్టం వచ్చేటట్టు ఎక్కువ పెయింట్ తీసుకోకూడదు బ్రష్లో, అప్పుడు మీరు అంతే షాపీగా తయారైపోతుంది. గ్రాడ్యువల్గా ఇలాగే పెయింట్ చేసుకుంటూ రావాలండి. ఎడ్జస్ట్ నుంచి సెంటర్ వైపు మెనుక్కి లైట్ కలర్ పింక్ అప్లై చేసుకుంటూ సెంటర్ నుంచి టువర్డ్స్ ఎడ్జస్ వైపుకి లైట్గాను మూవ్ అప్లై చేసుకుంటూ రావాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ బెడ్ షేడింగ్ అన్నదండి చాలాను వెట్ అండ్ వెట్ టెక్నిక్ అనేది చాలాను లైట్గా ఉండి మీకు అసలు సారీకి మీకు టచ్ అవ్వదు అనమాట. మనం ప్రింట్ లాగా టచ్ అవ్వకుండా బాగుంటుంది. లేకపోతే కొంతమంది పెయింట్ వేస్తే మందంగానూ చేతికి తగులుతూ ఉంటుంది కదండి పెయింట్, అలా తగలకుండా నీట్గా ప్రింట్ లాగా ఉంటుంది. నేను ఎంత బల్చగా వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. కలర్ మిక్స్ చేసినప్పుడు అక్కడక్కడ మీరు ఫింగర్తో కూడా వేస్తే మీకు బాగాను మిక్స్ అవుతుంది అన్నమాట కలర్ చూసుకోండి. ఇలాగ డార్క్ కలర్ తోటి డెప్త్ వచ్చేటట్టు చూడండి. ఇలాగే వేసుకుంటూ రావాలన్నమాట అండి. రెండోది కూడా పెట్టలు సేమ్ డిటో ఇలాగే వేయాలి. ఇప్పుడు మీ లీవ్స్ అండ్ స్టెమ్స్ వేసుకోవాలి. లీవ్స్కి సాప్ గ్రీన్ అండ్ వైట్ వాడాను, లైట్గా వేసాను. స్టెమ్కి మటుకు సాప్ గ్రీన్ అండ్ బ్లాక్ మిక్స్ చేసి ఇస్తే బాగుంటుంది డార్క్ కలర్గా. చూడండి మళ్ళీ లీవ్స్లో కూడాను లైట్గాను వాటర్ అప్లై చేశాను.
చేసి ఇప్పుడు గ్రీన్ అండ్ సాప్లింగ్ అండ్ వైట్ తోటి షేడ్ ఇచ్చుకోవాలి. ఇలాగే అంతా కంప్లీట్ చేసుకుంటూ రావాలండి. చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు మధ్యలో పొల్లిని కూడా ఇచ్చుకోవాలి. ఈసారి లీవ్స్కి లైట్గాను వన్ నెంబర్ బ్రష్తో కానీ జీరో నెంబర్ బ్రష్తో కానీ మీరు అవుట్లైన్స్ ఇచ్చుకోవాలండి. అవుట్లైన్స్ అనేది
మరి దిద్దినట్టు కాకుండా లైట్గా ఫ్రీ హ్యాండ్గా ఇచ్చినట్టు ఇవ్వాలి. ఇప్పుడు మూవ్ తీసుకోవాలండి. మూవ్ అంటే డార్క్ వైలెట్ కలర్ని మూవ్ అంటాం మనం. దాంతో అవుట్ లైన్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని మధ్యలో లైట్గా స్ట్రోక్లాగా ఇచ్చుకోవాలన్నమాట అండి. ఇలాగ మీరు ఎన్ని ఫ్లవర్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీ ఇక్కడ ట్విగ్ని. ఎంత పెద్ద కొమ్మైనా వేసుకోవచ్చు. కుర్తీస్ మీద కూడా చాలా బాగుంటుందండి. తర్వాత షిఫాన్ శారీస్ మీద, జార్జెట్ శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వేసిన జార్జెట్ షిఫాన్ కలిపి ఉండేలాగా ఇది సింథటిక్ క్లాత్ తీసుకున్నానండి. అంటే మొదటి నుంచి మనం జార్జెట్ వేసుకుంటే కూడా మన హ్యాండ్ బాగా ప్రాక్టీస్ అవుతుందని. ఇలాగే వేసుకోవాలి. మీరు ఎంత పెద్దగానో మీరు ఎన్లార్జ్ చేసుకుని మీరు డిజైన్ని ఇలా కంప్లీట్ చేసుకోవాలండి. మొత్తానికి లైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ రెండు తీసుకోండి. రెండు కంబైన్ చేసుకుంటూ వేసుకోవచ్చు. బాగుందా అండి, నచ్చిందా ఈ కొమ్మ ఎలా ఉంది? ఇలాగ మీరు 4-5 ఫ్లవర్స్ తోటి ఒక పెద్ద ట్విగ్లా చేసుకుని వేసుకుని ఇది అడ్వాన్స్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ అండి. ఇది వెట్ ఆన్ వెట్ టెక్నిక్ అంటారు. అంటే మనం వెట్ చేసి మనం ఫస్ట్ వాటర్ తోటి ఇప్పుడు మనం వేస్తున్నాం కదా షేడింగ్ ఇచ్చుకుని కలర్స్ వేసుకుంటున్నాం కదా, దీన్ని వెట్ ఆన్ బెడ్ టెక్నిక్ అంటారు. ఇది చాలా అసలు టచ్ అవ్వదండి, చాలా బాగా ఉంటుంది. మీకు జస్ట్ ప్రింట్లా ఉంటుంది అంతే. మీరు అలా వేసుకోవాలి. మినిమం పెయింట్ యూస్ చేసుకుంటూ జస్ట్ దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ మీరు మళ్ళీ అవుట్ లైన్ అవతలకి రాకుండా వేసుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. మీరు మళ్ళీ వేసి మాకు కమెంట్ ద్వారా మీ సజెషన్స్ చెప్పండి. లాస్ట్లో నేను యూజ్ చేసిన కలర్స్ కూడాను ఇక్కడ ఇచ్చానండి. ఆ ఫోటో కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.